సోఫీ నీతో అర్జెంట్గా మాట్లాడాలి. యా రూమ్లో ఉన్నాను. ఓకే బాయ్. రాణి ఎవరు లోపలికి రావచ్చా? ఓ సిమ్రన్ మ్యామ్, ప్లీజ్ కమ్ ఇన్. ఏంటి చెప్ప పెట్టకుండానే వచ్చేసావు? నేను పవిత్ర నీకోసం అపార్ట్మెంట్ మొత్తం వెతికాం. మోహన్ ఆత్మ శాంతించాలని పూజ చేయించాం. ఎదుగు ప్రసాదం. కూర్చోండి మ్యామ్. యా యాక్చువల్గా నీకు థ్యాంక్స్ చెప్పడానికి వచ్చాను అరుణ్. నీ వల్లే పవిత్ర మోహన్ చనిపోయారనే షాక్ నుంచి మెల్లమెల్లగా బయటపడుతోంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అయ్యో పర్లేదు మ్యామ్. మ్యామ్ కాఫీ? యా షో. మ్యామ్ కాఫీ విత్ మిల్క్ అండ్ షుగర్. థ్యాంక్ యూ. చాలా బాగుంది. థ్యాంక్స్ మ్యామ్. మీరు ఓకే అంటే పవిత్ర ఇక్కడ కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. పియానో ఉంది. చల్లారిపోతుంది, తాగు. యు నో మ్యామ్, యూజువల్లీ ఐ ప్రిఫర్ కోల్డ్ కాఫీ. నాకు చల్లగా ఉంటే బాగుంటుంది. చల్లారిపోయింది, ఇంకా తాగు. యా యాక్చువల్లీ మ్యామ్, కాఫీతో బిస్కెట్స్ చాలా బాగుంటాయి. ఉండండి, ఇప్పుడే తెస్తాను. ప్లీజ్ మ్యామ్, నో. ఇంకా నాటకాలు ఆపి ఆ గ్లాస్ ఇస్తే. హాయ్ మ్యామ్. మిస్టర్ ఫేక్ బ్లైండ్, meet fake gun. Heed ma'am. Oh my god. Ma'am, I'm really sorry ma'am. ఈ మధ్యన టైం అస్సలు బాగలేదు. ఆ రోజు అనవసరంగా మీ ఇంటికి వచ్చాను. నేను వచ్చేసరికి లోపల జరిగిన తర్వాత నన్ను ఎందుకు లోపల రమ్మన్నారు? కళ్ళు కనపడు కదా అని పిలిచాను. పైగా ఎదుర్కొనండి చూసా, మనల్ని గుడ్ల గూబులా చూస్తుంది. పాపం అనవసరంగా చంపేశాను. అసలు ఈ యాక్టింగ్ ఎందుకు చేస్తున్నావు? అంటే
అది మ్యామ్, కళ్ళు కనిపించకపోతే ఫోకస్ ఉంటుంది. మ్యూజిక్ మీద బాగా ప్రాక్టీస్ చేయొచ్చు అనుకున్నాను. ఇట్స్ జస్ట్ అన్ ఎక్స్పెరిమెంట్ మ్యామ్. ఎక్స్పెరిమెంట్ అనేది ల్యాబ్ లో చేస్తే బాగుంటుంది, లైఫ్ లో చేస్తే ఇదిగో ఇలాగే అవుతుంది. ఇంతకీ ఎక్స్పెరిమెంట్ గురించి ఇంకెవరికి తెలుసు? గాడ్ ప్రామిస్ మ్యామ్, ఎవరికి చెప్పలేదు, ఎవరికి చెప్పలేదు. నేను నమ్మను. మీ కళ్ళున్న వాళ్ళతో ప్రాబ్లం ఇదేనండి. నన్ను సారీ మ్యామ్, నన్ను నమ్మండి మ్యామ్, నా వల్ల మీకు ఎలాంటి ప్రాబ్లం రాదు. స్టేషన్ లో కూడా మీ ముందు స్టేట్మెంట్ ఇచ్చాను కదా, నేను గోవా వదిలి వెళ్ళిపోతాను. ఐ విల్ బి గాన్ మ్యామ్. కూర్చో. సారీ మ్యామ్, అలవాట్లు. ఈ విషయం గురించి పవిత్రకి ఏమైనా చెప్పలేదు మ్యామ్, చెప్పలేదు. ఓకే. మోహన్తో నా రిలేషన్షిప్ బాగుండేది. అదేంటి అన్యోన్య దాంపత్యం అంటారు చూడు, అలా. కానీ బాబీ నేను మంచి ఫ్రెండ్స్ అవటం యునో. మోహన్ ఆ రోజు సర్ప్రైజ్ ప్లాన్ చేసి ఉండాల్సిందే కాదు. ఇప్పుడు ఎవరికైంది సర్ప్రైజ్? మ్యామ్, బయట ప్రపంచానికి నా కళ్ళు కనపడమని తెలుసు. సో ప్లీజ్ మ్యామ్, నాకేం తెలియదు, నేనేం చూడలేదు. ప్లీజ్ మ్యామ్, మీరు రిలాక్స్ అవ్వండి, ఇదంతా క్లీన్ చేస్తాను. గివ్ మీ 5 మినిట్స్. అందులో ఏం కలిపాము? ఏమైంది? ప్రసాదంలో ఏం కలిపావు? సరే టిబు. ప్లీజ్ నన్ను తప్పుగా అనుకోకు. యాక్చువల్లీ మోహన్ చనిపోయాక నేను ఒక్కసారిగా ఒంటరి అయిపోయాను. అప్పుడే అరుణ్ నాకు తోడుగా ఉన్నాడు. తను చాలా సెన్సిటివ్. యా, చాలా ఎమోషనల్. ఆల్సో హీస్ వెరీ వైల్డ్ ఇన్ బెడ్. నీకు కూడా చెప్పే ఉంటాడుగా 14 ఇయర్స్ ఏజ్ లో బాల్ తగిలి కళ్ళు పోయాయని. అవును, అతని కళ్ళు పోలేదు. వాట్? అరుణ్ బ్లైండ్ కాదా? కాదు, నాకు కూడా ఇప్పుడే తెలిసింది. ఎలా? కింద ఒక పిల్లోడు ఉన్నాడు కదా, వెళ్ళి వాడిని అడుగు. నన్ను ఎందుకు అడుగుతున్నావు? నీకు నా మీద చాలా కోపం ఉన్నట్టుంది. ఎనీవేస్, నేను బయలుదేరుతాను. నో 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 నో, నువ్వు ఉండు, నేనే వెళ్తాను.
లేచాక వాడికి ఒక విషయం చెప్పు. పెడ్రోస్లో పియోన అమ్మేశారని, ఇంకెప్పుడు అక్కడికి రానక్కర్లేదని.